యేసుతో ప్రతిదినం అనబడే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్నందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారు? క్షేమముగా ఉన్నారు కదా? మీరు క్షేమముగా ఉన్నారని భావిస్తున్నాను, ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. రండి, ఈ ఉదయకాలపు వేళ పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాల కొరకై తీసుకుని వచ్చిన ప్రత్యేకమైన దైవ వాగ్దానం, సామెతల గ్రంథకర్త ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణలో మనకు రాసిచ్చారు. ఏమిటో ఆ మాట? సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచన భాగములో దేవుడేమని మాట్లాడుతున్నారు? నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ పనుల భారం, ఎవరి పనులు? మీ పనులే. మీ పనుల భారమును ఎవరి మీద మోపమంటున్నాడు? యెహోవా మీద. దేవుడే చెబుతున్నాడు, నీ పనులన్నిటినీ నాకు అప్పగించు, నీ భారములన్నిటినీ నా మీద వేయి, నేను మోస్తాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. పేతురు రాస్తున్నాడు సంఘానికి క్రొత్త నిబంధనలో, మీ చింత యావత్తు యేసుక్రీస్తు ప్రభు మీద వేయండి, ఆయన మన చింతను భరించు దేవుడు, మన సమస్యలను భరించు దేవుడు, మన అక్కర్లను తీర్చు దేవుడయ్యున్నాడని పేతురు క్రొత్త నిబంధన సంఘానికి తెలియచేస్తున్నాడు. చాలామంది వారికున్న భారాన్ని వారే మోయాలని చూస్తారు, వారికున్న భారాన్ని బట్టి కృంగిపోతూ ఉంటారు. అయ్యో, ఈ కుటుంబ వ్యవస్థను ఎలా నడపాలి, ఈ కుటుంబాన్ని ఎలా పోషించాలి, ఈ బిడ్డల వివాహాలు ఎలా చేయాలి, ఈ బిడ్డల్ని ఎలా చదివించాలి, ఈ కుటుంబాన్ని ఎలా ఈదుకుంటూ తీసుకుని వెళ్ళాలని చాలామంది దుఃఖపడుతూ బాధపడుతూ ఆ భారాన్ని చూసి కుమిలిపోతూ ఉంటారు. నిజమే, యెహోషువా కూడా ఆ సైన్యాన్ని, ఆ ఇశ్రాయేలుల జనాంగాన్ని చూసి కృంగిపోయాడు. ఇంత భయంకరమైనటువంటి యుద్ధాల మధ్య ఈ ప్రజలందరినీ ఎలా తీసుకువెళ్ళాలి, ఎలా నడిపించాలి? ఒకరి ఇద్దరిని ముగ్గురిని కాదాయే, సుమారుగా 20 లక్షల మందికి పైగా ఇశ్రాయేలుల ప్రజలున్నారు. అప్పటి వరకు మోషే ఆ భారమంతా మోస్తూ నడిపించబడ్డాడు. కానీ యెహోషువాకు భయమేసింది, యెహోషువా కృంగిపోయాడు. ఇంత జనాంగాన్ని నేను ఎలా నడపగలనని బాధపడ్డాడు. ఒకవేళ నీ కుటుంబాన్ని చూసి, నీ కుటుంబ పరిస్థితులను చూసి, నీ కుటుంబములో ప్రవేశించిన ఆ భారభరితమైనటువంటి పరిస్థితులను చూసి కృంగిపోతున్నావా? ఈ భారాన్ని నేను ఎలా నడిపించగలను, ఈ భారాన్ని నేను ఎలా మోయగలనని నువ్వు చింతించవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నిన్ను గురించి ఆలోచించే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. యేసు ప్రభు చెబుతున్నాడు, రేపటిని గురించి నువ్వు చింతించుకో, రేపు ఏమవును, రేపు ఏమిటి నా పరిస్థితి అని నువ్వు ఆలోచన చేయకు. ఎందుకు తెలుసా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటిని పోషించు దేవుడు మిమ్మల్ని పోషించలేడా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? నిజమే కదా. ఆకాశ పక్షులకి భూములు లేవు, పొలాలు లేవు, పంటలు లేవు, అసలు వాటికి స్థిరమైన నివాసమే లేదు. వాటిని ఎంత అద్భుతంగా దేవుడు పోషిస్తున్నాడు. వాటికి ఏ భారమున్నా అవి ఎవరి మీద మోపుతాయి? దేవుడి మీదే. నిజమే కదా. వాటిని పోషించే దేవుడు నిన్నెందుకు పోషించడు అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఈ ఉదయకాలపు వేళ యేసయ్య నిన్ను అంటున్నాడు, రేపటి గురించి నువ్వు చింతించకు, నీ పోషణ గురించి నువ్వు చింతించకు, నీ ఉద్యోగం గురించి నువ్వు చింతించకు, నీ ఆరోగ్యం గురించి నువ్వు చింతించకు, నీ వివాహ విషయంలో నువ్వు చింతించకు, నీ గర్భఫల విషయంలో కూడా నువ్వు చింతించకు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నానని చింతిస్తూ బాధపడుతూ ఆ భారాన్ని చూసి కుమిలిపోతున్నావు. యెహోషువా, నువ్వెందుకు చింతిస్తున్నావు? యెహోషువా, నువ్వెందుకు బాధపడుతున్నావు?
ఇన్ని లక్షల మందిని నేను ఎలా నడపాలి అని అనుకుంటున్నావా? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నీ భారాన్ని నేను మోస్తా. నువ్వు కాదు, వారితో యుద్ధము చేసేది యుద్ధము యెహోవా చేస్తాడు. నిజమే నాన్న, నువ్వు కాదు నీ భారాన్ని మోయాల్సింది, నువ్వు కాదు నీ సమస్యను పరిష్కరించుకోవాల్సింది, నువ్వు కాదు నీ అప్పు కోసం ప్రాకులాడాల్సింది. దేవుడు దేవుని మీద నీ భారమై ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, ఆయన యుద్ధకు మనం వెళదాం. మన భారాన్ని ప్రభువు మీద మోపుదాం, మన సమస్యను ప్రభువు మీద మోపుదాం, మన అక్కర్ల ప్రభువుకి అప్పగిద్దాం, మన బిడ్డల వివాహాలు ప్రభువుకి అప్పగిద్దాం, మన జీవితాల్లో ప్రతి సమస్యను ప్రభువు మీద మోపుదాం. ఆయన మోస్తాడు. యెహోషువా దేవుని మీద ఆధారపడి దేవునికి తన సమస్యను అప్పగించినప్పుడు అద్భుతముగా వారి ప్రయాణంలో దేవుడు వారికి తోడుగా నడిచాడు. ఈరోజు నీ కుటుంబ విషయాన్ని ప్రభువుకి అప్పగిస్తావా? నీ కుటుంబాన్ని కూడా దేవుడు అద్భుతంగా నడిపిస్తూ ప్రతి భారాన్ని నీ నుంచి తొలగిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ఈరోజు మ్యారేజ్ డేస్ చేసుకుంటున్న దేవుని పిల్లలకి, అలాగనే బర్త్డేలు చేసుకుంటున్న దేవుని పిల్లలకి నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానం విన్న మీ అందరి కొరకు నేను ప్రార్థించుతున్నాను. తరలు వంచండి. దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన ఉదయకాలపు వేళ ఎంతమంది ఈ వాగ్దానాన్ని విన్నారు, ఆ వాగ్దానం వారి జీవితాల్లో వారు స్వతంత్రించుకొనుగాక. భారముతో నలిగిపోయి ఈ భారాన్ని మేము ఎలా మోయాలి అని గందరగోళంలో ఆందోళన చెందుతూ జీవిస్తూ ఉంటే, ఈరోజు వారితో నేనున్నాను, భయపడకు, మీ సమస్యలన్నీ నా మీద మోపండి, నీ భారమంతా యెహోవా మీద మోపు అని నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రతి భారం నీ మీద మోపుతున్నాం, ప్రతి సమస్యను మీకు అప్పగిస్తున్నాం. వాటన్నిటి నుంచి విడుదలిచ్చి మమ్మల్ని నడిపించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి నీ బిడ్డలను దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.